జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని చాలా మంది ఆశలు పడుతుంటారు. కానీ నిత్యం విమానాల్లో ప్రయాణించే వ్యక్తులు మాత్రం ప్రస్తుతం ఉన్న సమయంలో అబ్బా మన పక్కన ఎవరూ లేకుండా ఫ్లైట్ ఖాళీగా ఉంటే బాగుండు, ఈ కరోనా వైరస్ నుంచి తప్పించుకోవచ్చు అనుకోవచ్చు. అయితే అది పెద్ద వాణిజ్యవేత్తలు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీలకు కొద్దిగా ఒంటరిగా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళు ప్రత్యేకంగా చార్టర్ ఫ్లైట్ విమానాలలో ప్రయాణిస్తూ ఉంటారు. అవి సాధారణ ప్రయాణికుల విమానాల కంటే చాలా చిన్నవి. అయితే బోయింగ్ కు చెందిన భారీ విమానాల్లో ఒంటరిగా ప్రయాణించడం మాత్రం నిజంగా ఒక అద్భుతమే. అయితే అలాంటి ఒక అద్భుతమే ఇప్పుడు ఒక విషయం జరిగిందండి. ఆ అద్భుతమైన అవకాశం ఇండియాకు చెందిన భవిష్ జవేరి అనే వ్యాపారికి దక్కింది. ముంబైకి చెందిన భవిష్ లాక్డౌన్ సమయంలో ముంబై నుంచి దుబాయ్కు బయలుదేరాడు. కేవలం 18,000 టికెట్తోనే 360 సీట్లు కలిగిన బోయింగ్ విమానంలో ప్రయాణించే అవకాశం దక్కింది. ఈ సందర్భంగా అతడు తన అనుభవాన్ని మీడియా ముందు బయటపెట్టాడు. అసలు ఇంతకీ ఏమన్నాడంటే, సాధారణంగా నేను ఏదైనా మీడియా ముందు ఏదైనా చెప్పడానికి ఇష్టపడను, కానీ ఈ రోజు నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ముంబై నుంచి దుబాయ్కు వెళ్లే ఎమిరేట్స్ విమానంలో నేను ఒక్కడే ప్రయాణికుణ్ణి అని తెలిపాడు జవేరి. దుబాయ్లో కలిగిన స్టార్ జెమ్స్ గ్రూమ్ సంస్థ సీఈఓ. అతనేమి తక్కువ మనిషి కాదు, అలానే అంత గొప్ప ధనికుడు కాదు. ఇటీవల ఆయన ముంబైకి చెందిన 13 సీట్ల చార్టర్ విమానంలో వచ్చాడు. తిరిగి వెళ్ళేటప్పుడు ఆయనకు లక్కీగా ఈ విమానంలో ప్రయాణించే అవకాశం లభించింది. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో జవేరి ఒక్కడే ఈ విమానంలో ప్రయాణించాడు. ఈ సందర్భంగా జవేరికి విమానంలో ఘన స్వాగతం లభించింది. విమాన సిబ్బంది అతనికి సాధారణంగా విమానంలోకి పంపించగా ఎయిర్ హోస్టెస్ అతనికి స్వాగతం పలికారు. చివరికి పైలట్ కూడా జవేరికి ఆహ్వానం పలికాడు. అయితే ఆ తర్వాత విమానం మొత్తాన్ని చూసి రండని తెలిపాడు. దీంతో జవేరి విమానం మొత్తం తన సొంత ఫ్లైట్ లాగా తిరిగేశాడు. సుమారు 2.5 గంటల ప్రయాణం తర్వాత జవేరి క్షేమంగా గమ్యానికి చేరుకున్నాడు. అయితే ఈ సందర్భంగా అతడు తన ఫేస్బుక్ లో కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. చాలా మంది ఆహా ఓహో అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అదృష్టం అంటే మీదే భయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో గురించి మీరేమంటారు అనేది మాకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.